శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నెల్లూరు జిల్లా కొడలూరు మండలం నార్త్ రాజపాలెంలోని రామాలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో గణనాథునికి సీతారాముల వారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామి అమ్మవారిని వివిధ పరిమళ పుష్పాలతో స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో కొలువు తీర్చి వేదమంత్రాలు మంగళ వాయిద్యాలు బాణాసంచ నడుమ శ్రీరామనామస్మరణతో స్వామివారి కళ్యాణం కనుల విందుగా నిర్వహించారు. సీతారాముల కళ్యాణానికి ఉభయకర్తలుగా పోసంరెడ్డి దిలీప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల వారి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ మహోత్సవ ఉపయకర్తలుగా వ్యవహరించారు. వారు ఈ రామ మందిరంలో గత 10 ఏళ్ళ నుంచి కూడా వారి భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా జరుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఏ ప్రాంతంలో ఉన్నా ఎటువంటి పనిలో ఉన్నా సరే స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా తాను స్వయంగా దగ్గర ఉండి చూసుకోవాలని చెప్పి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని చాలా జరుపుకుంటూ వస్తున్నారు. వారి యొక్క కుటుంబం కూడా మా రామచంద్రుడి యొక్క అనుగ్రహం తోటి ఎప్పుడూ కూడా నిరంతర ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉన్నది. ఆ రామచంద్రుడి కన్నాకుమారాక్షాలతో భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని జరిపించి రాముని యొక్క తలంపరాలను స్వీకరించి పెళ్లి కార్యక్రమం కూడా వేగంగా కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.